హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. 365 అనుదిన ధ్యానములు అనే ఒక శీర్షిక ద్వారా దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అనుదినము ప్రభువు తన మాటల చేత మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రపంచమంతా లాక్డౌన్లో నీరసించిపోయి నిరాశ నిస్పృహలతో ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటున్నారు, భయపడుతున్నారు, జంకుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవుడేమంటున్నాడు? భయపడుతున్న వారందరితో అంటున్నాడు, భయపడకుడి, ఎందరు తన వైపు చూచిరో వారందరికీ వెలుగు కలుగుతుందని ప్రభు సెలవిచ్చినాడు. నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చినాడు. పాపులు వారి యొక్క పాపములను ఒప్పుకొని ఆయన వైపు తిరుగుమంటున్నాడు. దినమెల్ల లోబడిన ప్రజల వైపు ఆయన రెండు చేతులు చాపి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులార నా యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఎవరు వస్తున్నారు? ఈ లాక్డౌన్లో చూస్తే అనేక మంది మొత్తం వారి యొక్క లోక వ్యవహారంలో చిక్కుకొని అంధకార బంధకాలలో చిక్కుకొని ఉన్నారు. ఈ యొక్క దినములలో ఒక పెద్ద ఏంటి అది దురాత్మ, పెద్ద స్ట్రాంగ్ మ్యాన్, ఆ స్ట్రాంగ్ మ్యాన్ లిస్టులో లేదది, కానీ ఇప్పుడు దాన్ని చేర్చాలి. దట్ ఈస్ ద మెయిన్ అండ్ బిగ్గెస్ట్ డీమన్. అది ఏంటండి? అది ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రిన్సిపాలిటీ. ఏంటి ఆ ప్రిన్సిపాలిటీ? నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇట్ రూల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఏలుతుందండి. ఏంటండి అది? మొబైల్ ఇంటర్నెట్ అనే ఒక పెద్ద దురాత్మ అందరినీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏలుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దాంట్లో చిక్కుకుంటున్నారు. అపవాది ఏం చేస్తుంది? సాలీడు పురుగు మీకు తెలుసు కదా, సాలీడు ఆ యొక్క ఆ మూలలో సాలీడు ఉంటుంది. ఆ పురుగుల కొరకు అది ఏం చేస్తుంది? ఒక పెద్ద నెట్ అల్లి పెడుతుంది. తెలియకుండా పోయి ఆ పురుగు దాంట్లో పడగానే ఆ సాలీడు వచ్చేసి దానిని చంపి తినేస్తుంది. అది ట్రాప్ పెట్టి ఆ ట్రాప్లో పడగానే అది చేస్తుంది. ఇంటర్నెట్ అనే ఒక ట్రాప్ పెడుతున్నది. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం జరుగుతుంది? లాక్డౌన్ తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ కిండర్ గార్డెన్ వాళ్ళకు కూడా నెట్ ఓపెన్ చేస్తున్నారు, మొబైల్ ఇస్తున్నారు, డేటా ఫుల్ వాళ్ళు పెట్టి చూస్తున్నారు. చూస్తూ ఉంటే మధ్యలో మీరు చూస్తున్నారా, గమనిస్తున్నారా, అడ్వర్టైజ్మెంట్ అని ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో ఒకసారి గమనించండి. పెద్దవారుగా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో మీరు గమనించండి. గమనించి లోకము సాతాను చేతిలో బందీగా ఉన్నది. అందరినీ ఆ యొక్క ఇంటర్నెట్ అనే వలలో చిక్కుకునేంతవరకే, ఒకసారి చిక్కుకున్నట్టుగా మనం అందులోకి వెళ్ళి బయటికి రాలేరు. దేవునికి మహిమ కలుగున. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. డోంట్ గివ్ రూమ్ టు ద సెటన్. సాతానుకు చోటు ఇవ్వద్దు. వస్తే అది ఏం చేస్తుంది? ఇస్తే ఏమవుతుంది? అది నేను నాశనం చేస్తుంది. అంత సింపుల్. ఏమవుతుందిలే, ఒక్కసారి కాదు, చిన్నపాము కరిచినా చేస్తారు, పెద్ద పాము కరిచినా చేస్తారు. విషయం ఏదైనా ఒకటే. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మనలతో ప్రభు అంటున్నాడు, భయపడకుడి, జడియకుడి, వెరవకుడి అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భయపడుతున్న ఈ యొక్క అందరితో కూడా ప్రభువు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఫియర్ నాట్, డు నాట్ అఫ్రాయిడ్, బీ కరేజస్, డు నాట్ వాంట్ టు వర్రీ అంటున్నాడు, బీ స్ట్రాంగ్ అంటున్నాడు, అలాగే డు నాట్ బీ డిస్మేడ్, డు నాట్ బీ డిస్కరేజ్డ్, డోంట్ లూజ్ యువర్ హార్ట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన హృదయం కొలాప్స్ అయిపోతుంది, నీరసించిపోతామా? ఎస్, పరిస్థితులను అలాగూ తీసుకొని వస్తుంది సాతాను. అందుకనే దేవుడు అంటున్నాడు, భయపడకుడి, బీ కరేజియస్, బీ బోల్డ్, ఐఎమ్ విత్ యూ. ఎప్పటి వరకు ఉన్నాడంట? యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మన వాగ్దానము 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయము 16 వచనం.
సిక్స్టీన్త్ వర్స్ 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఎవరు? ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. అవుట్వర్డ్ మెన్, ఫ్లెష్లీ మెన్ అండ్ స్పిరిట్ మెన్. స్పిరిట్ మెన్ను, ఫ్లెష్ మెన్, ఈ రెండు మెన్లు ఉన్నారు. ఈ రెండు ఉన్నారు. ఈ వీరికంటే ముందు ఏమంటున్నాడు ప్రభు? అంటున్నాడు, ఏమంటున్నాడు? అధైర్యపడకు, డోంట్ బీ డిస్కరేజ్, బీ కరేజ్ అంటున్నాడు. బీ కరేజ్, బీ కరేజ్ అని చెప్తున్నాడు. ఎందుకు? మన మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అవర్ స్పిరిట్ ఈజ్ రిన్యూయింగ్ ఎవ్రీ డే, బట్ అవర్ ఫ్లెష్ ఈజ్ కొలాప్సింగ్. మన బాహ్య పురుషుడు, ఈ బాహ్య పురుషుడు నశించిపోతున్నాడు, కృషించిపోతున్నాడు. అనేక మంది భక్తులను చూసినట్లయితే అనేక సంవత్సరాలుగా, దినములుగా, మాసములుగా ఉపవాసాలు చేస్తున్నారు. ఉపవాసాలు చేసి వారు దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని యొద్ధ నుండి అనేకమైన మాటలను పొందుకొని, వారు తన ప్రజలకు, ఆ యొక్క ప్రజలకు వారి దేవుని యొక్క సందేశాన్ని వినిపిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. వారు వారిని నలగొట్టుకుంటున్నారు. పౌలు భక్తుడు కూడా నలగొట్టుకుంటున్నాడు. ఆయన క్షీణించిపోతున్నాడు, క్షీణించిపోతూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అధైర్యపడకుము, డోంట్ బీ డిస్కరేజ్ ఫర్ ఎనీథింగ్. ఆయన చాలా ఉన్నతమైన క్యారెక్టర్స్ ఉన్నవాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. 4,000 మంది సైనికులకు ఆయన చీఫ్ ఆఫీసర్. అలాంటి అతను డేరాలు కొట్టుకునే పరిస్థితికి వచ్చాడు, దేవుని దూషించలేదు. మనమైతే ఓ ప్రభా, నేను ఎట్లున్నాను ప్రభా, ఎట్లయిపోయినా అని చెప్పేసి మొత్తం దేవుణ్ణి నిందించడం కాదు, తిట్టిపోవడం ఎన్ని ఏళ్ళు అని చేస్తూ ఉంటారు. కానీ ఏనాడు పౌలు భక్తుడు దేవుని గురించి దూషించడం కానిది? ఆయనకు ప్రతి క్షణము దేవుని గురించి ఏదోటి చేయాలి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ హ్యావ్ టు ప్రీచ్, ఐ హ్యావ్ టు టీచ్, ఐ హ్యావ్ టు ఎంకరేజ్ ద పీపుల్ అని చెప్పేసి ఆయన అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఆయన మార్గములు తెరవబడాలని అనేక ప్రార్థన సహాయాలను కోరినట్లుగా మనం అపొస్తల కార్యంలో మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మన బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు. బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం కృషిస్తుంది, కృషించాలి కూడా. ఎస్, బాహ్య పురుషుడు బలంగా ఉన్నాడు అనుకోండి, బలంగా బాగా తినబెడితే ఏం చేస్తుంది? పడుకో 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 పడుకో, తిన్నావు కదా ఇక పడుకో 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 పడుకో, మంచిగా పడుకోబెడుతుంది. పడుకోబెట్టి మళ్ళీ లేజీగా తయారు చేస్తుంది. దేవుని వాక్యం చదవదు, దేవుని యొక్క ఆత్మను వెంబడించడు, దేవుడు చెప్పే మాట వినడు. నిద్రపోయేటాడు దేవుని మాట వింటాడా? అస్సలు వినడు. ఎవరి మాట వినడాడు? మన బాహ్య పురుషుడు కృషించాలి. కృషించాలంటే ప్రయాసపడాలి మనం. అవును, ప్రయాసపడి మనము సమయమందును అసమయమందును మనము సువార్తను బోధించాలని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రము, డోంట్ లూజ్ అవర్ హార్ట్, డోంట్ లూజ్ అవర్ హార్ట్. అనేకమైన సర్కమ్టెన్సెస్, నిజంగా సేవ చేసేసరికి కష్టాలు వస్తాయి, అంతే. ఆ కష్టాలను చూసి భయపడకూడదు. ఎందుకంటే 16:33 యోహాను సువార్తలు చెప్తాడు, మీకు శోధన కలుగుతుందని చెప్తాడు. నేను శోధనలు అన్నింటినీ జయించున్నాను కనుక మీరు భయపడకూడదు అంటాడు. ఆయన శోధింపబడ్డాడు, మనం కూడా శోధింపబడతాం. దేవుని పిల్లలంటే దేవుడు శోధింపబడ్డాడు, యేసుక్రీస్తు ఈ లోకంలో, నీవు నేను కూడా శోధింపబడతాం, అంతే. అప్పుడే విఆర్ కాల్డ్ బై ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని పిల్లలు మనం అప్పుడే పిలువబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క హృదయాన్ని మనము కలవరపడని, అధైర్యపడనివ్వకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 40:29. దేవునికి మహిమ కలుగునుగాక. మన అంతరంగ పురుషుడు అనుదినము నూతన పరచబడాలి. అవర్ స్పిరిట్ షుడ్ బి ఎంకరేజ్డ్, ఇంక్రీజ్. మన విశ్వాసం అనుదినము ఇంక్రీజ్ కావాలి, మన ఫెయిత్ ఇంక్రీజ్ కావాలి, మన అంతరంగ పురుషుడు కూడా ఇంక్రీజ్ కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి ఎలా ఇంక్రీజ్ కావాలి అని చెప్తున్నాడు. 40 అధ్యాయం 29లో
సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, దేవుడే బలమిచ్చేవాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. హల్లెలూయా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. వారి అంతరంగ పురుషుడు బలముగా ఉన్నప్పుడు వారు పక్షిరాజుల వలె వారు ఎగురుతారంట, అలయకుండా నడిచిపోతారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అలాగూ వారికి బలమిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యిర్మీయా 45 చూడండి. యిర్మీయా జెర్మీయా 45 45 జెర్మీయా 45:3 కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు, ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క శరీరాన్ని బాహ్య పురుషుణ్ణి శ్రమ పెట్టని వాళ్ళు గురించి ఇక్కడ చెప్తున్నాడు. కటకట ఆట, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు, ఆయన నాకు దుఃఖమును కలగజేసినాడు. అవును, బాగా తింటే దుఃఖమే వస్తుంది. ఏదైనా ప్రసంగం చేయమని పిలిచినప్పుడు సంతోషంగా వస్తారు. లిఫ్ట్ ఖరాబ్ అయింది, ఫోర్త్ ఫ్లోర్ ఎక్కాలి, ఫిఫ్త్ ఫ్లోర్ ఎక్కాలి అంటే అప్పుడు దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? వారి చెత్తనంతా పెంచుతున్నారు. ఇక వాళ్ళు తిండేవారి లోకం. వారు నిలువు పెరగడం కాదు, అడ్డం పెరుగుతున్నారు ఈ మధ్య. దేవునికి మహిమ కలుగును గాక. వారికి అప్పుడు కటకట అన్నట్టు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను. మూలిగిపోతున్నారు, విపరీతమైన తిండి తిని కదలలేక మెదలలేక ఏం చేస్తున్నారు, మూలుగుతున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి 7:22 యిర్మీయా 7:22 నేను ఐగుప్తు దేశం నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రం నేను వానికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనుల యుందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సేవకు ఎవరైనా పిలువబడ్డారంటే అప్పుడు దేవుడు ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, గైడ్ చేస్తాడు, అలాగే వారు నడుచుకుంటారు. బలులను అర్పించమని చెప్పట్లేదు. అందుకనే మొదటి సమయాల గ్రంథంలో చక్కగా ఉంటుంది. ఏంటది? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము అని. ప్రకటన గ్రంథంలోనైతే ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. వినాలే. వినుట దేని గురించి వినాలే? క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని రోమ 10:17 మనం చూస్తున్నాం. క్రీస్తుని గురించి వినాలే నువ్వు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ మన పందిరంగంలో మనం ముందుకు పోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకూడదు, భయపడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇక్కడ 2 కొరింథి పత్రికలకు వద్దాం. మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. అది దేవుడు కోరుకునేటువంటి. మన బాహ్య పురుషుడు కృషించినా పర్వాలేదు, కానీ అంతరంగ పురుషుడు, ద స్పిరిచువల్ మెన్ షుడ్ బి ది ఇంక్రీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మొదటి వచనం చూడండి. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఎలాంటి కష్టము, నష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది వచ్చినా మనము కరుణింపబడిన వారము కాబట్టి మనం కదల్చబడము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొలసి పత్రిక చూడండి, కొలసి 3:10 ఒకరితో ఒకడు అబద్ధమాడకుడు, ఎలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట గురించి తెలుసు కానీ, ప్రాచీన స్వభావం, ద ఓల్డ్ నేచర్, న్యూ నేచర్.
ఓల్డ్ నేచర్ న్యూ నేచర్. ఓల్డ్ నేచర్లో నువ్వు నశించి నరకానికి పోతా ఉంటే దేవుడు కనికరించి తన హస్తము చాపి నిన్ను జిగటగదల దొంగ ఊబిలో నుండి మరణములోనికి జోగుతున్న నిన్ను చేయి పట్టి లాగి ఆయన బండ మీద నిల్చునబెట్టినాడు. నిల్చునబెట్టి నిన్ను రక్షించినాడు. రక్షించిన తర్వాత యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవుని యొక్క నామంలో పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటున్నావు. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ నీళ్ళలో నిన్ను నీవు పాత స్వభావం ప్రాచీన స్వభావం ఆ బాహ్య పురుషుణ్ణి ఆ పాత మనిషిని ఏం చేస్తున్నావు, పాత అలవాట్లను పాత స్వభావాన్ని పాత నేచర్ అన్నిటిని కూడా ఆ నీళ్ళలో సమాధి చేసి నూతన స్వభావం న్యూ మెన్ స్పిరిచువల్ మెన్ ఆత్మానుసారమైన మనిషి ఆత్మానుసారంగా జీవించే మనిషి న్యూ నేచర్ న్యూ మైండ్ న్యూ స్పిరిట్ న్యూ థింగ్స్ అని ఎవ్రీథింగ్. అందుకనే క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి, అన్ని నూతనపరచబడాలి. హల్లెలూయా. అరే ఎస్, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఇక్కడ మన ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి నూతన పరచబడాలని దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటి పేతురు పత్రిక 1 పీటర్ 4th chapter 14th verse. క్రీస్తు నామం నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనక మీరు ధన్యులు. ఎందుకనండి, క్రీస్తు నిమిత్తం మీరు నిందపాలవుతున్నారు. క్రీస్తు నిమిత్తం నిందపాలైతే ఓకే. కొంతమంది క్రీస్తు నిమిత్తం కాకుండా సొంత దుష్ట క్రియలను బట్టి దుష్ట తలంపులను బట్టి దుష్ట నడవడికను బట్టి శ్రమల పాలవుతూ ఉంటారు. శ్రమల పాల ఏమవుతూ ఉంటారు, వారు ఇబ్బందుల పాలవుతుంటారు. వాళ్ళ మీదకి దేవుని ఆత్మ రాదండి. క్రీస్తు నిమిత్తము నువ్వు శ్రమ పడుతున్నావా, అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నీ మీదకి వచ్చేసి నిన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది. కాపాడినా కాపాడుకున్న దేవుని ఆత్మ నీతో కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే అంటాడు నీ ప్రాణము క్రీస్తుతో కూడా దాచబడింది, దేవుని కవిలలో అది దాచబడి ఉన్నదని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొలసి, మన జీవం ఎలా ఉన్నదో. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని దగ్గర మనల్ని మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఏం భయపడని అవసరం లేదు. అందుకని నీ తల వెంట్రుకల్లో ఒకటి రాలి కింద పడ్డాలని కూడా దేవుని చిత్తము కావాలి. అందుకనే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన అంతరంగ పురుషుడు అనుదినము నూతన పరచబడాలి. వీ హ్యావ్ టు గ్రో. క్రీస్తు శిరస్సు మట్టుకు మనము ఎదగాలి. క్రీస్తు మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు పోలికను కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని చూసిన వారు క్రీస్తు యొక్క స్వభావాన్ని చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన బాహ్య పురుషుడు కృషించినను నశించినను మనం ఏమీ చింతపడన అవసరం లేదు. మన డెస్టినీ ఇది కాదు. మనం పరదేశులం, వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చిన. మన దేశం ఏంటిది? పరదేశము, పరలోకము, పరదైసు. ఆ దేశానికి మళ్ళీ మనం వెళ్తాం. ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి మనం రాలేదు. హల్లెలూయా. ఇక్కడనే ఉండాలనుకుంటారు, ఉంటారు. అంతే, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, మళ్ళీ పరలోకము రారు వారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం రావాలా? నీ శరీరం కృషించిన నీ అంతరంగ పురుషుడు అనుదినం నూతనపరచబడి ప్రభు ఆత్మచేత నింపబడి నువ్వు దీవింపబడాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క బ్రాడ్కాస్ట్లో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారిని తను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన ప్రభా అంతరంగ పురుషుడు నూతన పరచండి. పరిశుద్ధాత్ముడ మీ యొక్క ఆత్మను వృద్ధిపరచండి. శక్తితో నింపండి. దినదినము ఎవ్రీడే స్టెప్ బై స్టెప్ లార్డ్ నీకే వందనాలు చెల్లించుకుని మీ ఆశ్చర్య కార్యములను జరిగించండి, అద్భుత కార్యములను జరిగించండి. మా బాహ్య పురుషుడు, ద ఔటర్ మెన్, తండ్రి నేను కృషించినా కృషించవచ్చు, కానీ మా అంతరంగ పురుషుడు మాత్రం అనుదినము నూతన పరచబడాలి, దీవింపబడాలి. తండ్రి నీకే వందనాలు. మా ద్వారా అనేక మందిని దీవించి ఆశీర్వదించి మీ రాజ్యంలోనికి చేర్చుకొనమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మీ ప్రార్థన అవసరతలను మీ సాక్ష్యములను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ పరిచర్యకు తోడ్పడాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.